హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి డబ్బంతా కౌంటింగ్ అయిపోయిన తర్వాత, పరకామణి అయిన తర్వాత ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ఈ వీడియోలో చిన్నదన్నమాట ఈ వీడియోలో చూపిస్తాను. స్వామివారి డబ్బంతా పరకామణి అయిన తర్వాత అంటే హుండీలో పడిన డబ్బంతా కౌంటింగ్ జరిగిన తర్వాత, దేనికి దానికి డివైడ్ చేసి కౌంటింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు పరకామణి చేసేది వేరే బిల్డింగ్లో కాబట్టి ఇక్కడ నుంచి హుండీలో డబ్బంతా అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బంతా ఏం చేస్తారు అంటే, తిరుమల దేవస్థానం వాళ్ళు అంటే వేరే ప్లేస్లో పరకామణి అంటే సెక్షన్ వైజ్గా డివైడ్ చేసేది వేరే ప్లేస్ కాబట్టి చూశారు కదా ఎదురుగా, వీళ్ళంతా పరకామణి అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏ కౌంట్ చేశారో వాళ్ళ వాళ్ళ బస్తాలని, ఆ డబ్బు కానీ చిల్లర కానీ ఏదైనా కానీ నగలు కానీ ఏమైనా కానీ వాటిని అలాగే మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకెళ్లారో మళ్ళీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర అక్కడే ఉంచేస్తారు. కౌంటింగ్ అయిపోతుంది, స్టాంపింగ్ అంతా అయిపోతుంది, ఇంత ఉంది అనేసి స్టాంప్ చేసేసి సైన్ చేసి కట్టేసి మళ్ళీ స్వామి దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తారన్నమాట. చూశారు కదా వీళ్ళు 11 o'clock వెళ్ళారు మార్నింగ్, ఇప్పుడు దాదాపు 3 అవుతుంది. కౌంటింగ్ చేసిన వాళ్ళు ఎప్పటికప్పుడు కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఒక బ్యాచ్ లాగా అన్నమాట, బ్యాచ్లుగా వచ్చి ఒక సెక్షన్ వైజ్గా తీసుకొచ్చి ఎక్కడి నుంచి వాళ్ళు క్యాష్ తీసుకెళ్లారో డివైడ్ చేయడానికి అక్కడికి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళైతే స్వామివారి దగ్గరికి అంటే సెక్యూరిటీతో అన్నమాట తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు స్వామివారి దగ్గర. చూశారు కదా అంటే ఇలాంటివి చిన్న చిన్న విషయాలు మనకి తెలియవు. మేము ఇప్పుడు అక్కడ ఒక అతన్ని అడిగినప్పుడు, లాస్ట్లో వస్తున్న ఒక అతన్ని అడిగినప్పుడు క్లియర్గా చెప్పారనమాట, ఒక బ్యాచ్లుగా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ కౌంటింగ్ ఎవరి కౌంటింగ్ వాళ్ళు అయిపోగానే లోపలికి తీసుకెళ్ళి పెడతారు అనేసి. అది నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను, అది చిన్న ఇన్ఫర్మేషను, అందరికి తెలిస్తే బాగుంటుంది అనేసి. కాకపోతే ఒకప్పుడు లోపల ఉండేది కౌంటింగ్, ఇప్పుడు బిల్డింగ్ వేరే దగ్గరికి మార్చారు, అన్నప్రసాదం దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.